నూతనంగా నిర్మించనున్న మహిళా పొదుపు భవన నిర్మాణ పనులను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి ప్రారంభించారు. సిరిసిల్ల పురపాలక సంఘం 15వ వార్డులో మహిళా పొదుపు భవన నిర్మాణ పనులను చైర్మన్ జిందం కళా చక్రపాణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము మా పాలకవర్గ సభ్యులు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకువెళ్లి వారి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మలా బాలరాజు చెన్నమనేని కీర్తి కమలాకర్రావు గుడ్ల శ్రీనివాస్ లలిత ప్రకాష్ డూరి భాస్కర్ ఏఈ వెంకటేష్ వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.